అమ్మా నా బిడ్డ ఎక్కడున్నాడు దాసు? అడుగునమ్మా. ఆ రాజయ్య నువ్వని తెలియకుండానే నీ పగలో పాలు పంచుకున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మని ఇవ్వగలిగాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుడమ్మా. ఆవిడ మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్రాగేట్ చేయొచ్చా డాక్టర్? శ్రీలేఖ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషిని ఇంట్రాగేట్ చేసి బాధపెట్టడం అంత మంచిది కాదా? నువ్వేదో ఒక సాక్ చెప్తావని నాకు తెలుసు, అందుకే అరెస్ట్ వారెంట్ తో వచ్చాను. గో టు హెల్ విత్ యువర్ వారెంట్. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఐ కెన్ అరెస్ట్ యు ఆల్సో. షట్ అప్. హౌ డేర్. షట్ యువర్ ట్రాప్ అండ్ ఓపెన్ యువర్ మైండ్. చేతిలో అధికారం ఉంది కదా అని చెయ్య నేరాన్ని కావని అరెస్ట్ చేసే ముందు కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆ తల్లిని దొంగ దెబ్బ తీసి నీకు ఫిర్యాదు చేసిన మగవాళ్ళని విడిచిపెట్టి ఆసుపత్రి పాలన నిస్సహాయరాలను అరెస్ట్ చేయడానికి వచ్చావా? రాజా, ఆమె నీ తల్లి కావచ్చు, కానీ బాంధవ్యం వేరు, కర్తవ్యం వేరు. నన్ను ఇబ్బంది పెట్టుకు, ఇది కోర్టు వారెంట్, దీన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. నాకుంది ఇన్స్పెక్టర్, ఒక జస్టిస్ గా ఆ వారెంట్ ని నేను రద్దు చేస్తున్నాను. అరెస్ట్ ప్రయత్నం మానుకుని నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను చూస్తుంటే నా రక్తం పొంగుతుంది. నిన్నేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. శంభవి, ప్లీజ్ డోంట్ క్రియేట్ సీన్ హియర్. పేషెంట్ ఇరిటేట్ చేయకుండా అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. మేడం, ఒక న్యాయాధికారిని చూసి నా తల్లి ఉన్మాదిలా విరుచుకు పడింది అంటే దాని వెనక ఏదో న్యాయమైన కారణం ఉండి ఉండాలి. అదేమిటో నేను తెలుసుకోవాలి. దానికి కారణం నేను చెప్తాను రాజా. ఆవిడ నీకు మేనత్త బాబు. కొండవీటి ప్రాంతంలో భూమి లోపల విలువైన ఖనిజాలు ఉన్నాయని తెలిసి మీ నాన్నగారిని అక్కడ ఆఫీసర్గా వేశారు. అక్కడికి వచ్చిన మీ నాన్నగారు శాంభవిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక గిరిజనుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీ మేనత్త గారికి, ఆమె భర్త గారికి ఇష్టం లేదు. ఒక రోజున మీ నాన్నగారు అడవిని తవ్విస్తుండగా దాసు, దాసు ఇటు చూడు. ఏమిటండి అంత సంబరపడిపోతున్నారు? మన కులదేవత అనుగ్రహించిందా? మీ శ్రమ ఫలించిందా? అవును శాంభవి, 5 సంవత్సరాలుగా ఈ అడవిలో పడుతున్న శ్రమకు ఫలితం దక్కింది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఈ అడవిలో బయటపడబోతుంది. ఎంత బంగారం దొరికే ప్రదేశమైనా మీరు ఈ ప్రాంతంలో సంచరించకూడదు, ఎందుకంటే ఇది పుల్లు తిరిగే ప్రదేశం. చూడదా బోర్డు, టైగర్ జోన్. ఆ పుల్లకు భయపడి జాతి సంపదని అడవి పాలు చేస్తామా? పోలీసుల సహకారంతోనైనా టైగర్ జోన్ లోకి వెళ్లి తీరాలి. మీ అన్నయ్య ఒక పని చేస్తాడా, అడవిలో తన అవస్థపడుతున్న చాలక నన్ను కూడా లాగాడు. ఏమిటో మాట్లాడడం లేదు. ఇలా బాధపడుతూ కూర్చోకపోతే నువ్వు నాతో పాటు ఫారెస్ట్ రావచ్చుగా. నేను రానని మీకు తెలుసుగా. ఏ వస్తే? ఓ, శాంభవ మోహన్ చూడాల్సి వస్తుందనే. అవును, అడవిలో మా అన్నయ్య దగ్గర పని మనిషిగా చేరి తన మనిషిని చేసుకుంది. ఏ మందో పెట్టి ఆయన చేతులతోనే తాళ్లు కట్టించుకుంది. నేను అప్పటి ముఖం చూడదలుచుకోలేదు. మీరు వెళ్ళండి. ప్రసాద్, నా మాట విని మనసు మార్చుకో. నీ తెలివితేటలను ప్రభుత్వానికి ఇస్తే నీకు నెలకో జీతం, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తుంది. అదే నేనైతే హైదరాబాద్ లో ద్రాక్ష తోట, వైజాగ్ లో ఫ్లాట్, విజయవాడలో హౌస్ సైట్, ఇంకా బోలెడు క్యాష్ ఇస్తాను. నాతో చెయ్యి కలుపు. పులిజోన్ని అడ్డు పెట్టుకుని అడవిలో గంజాయి పెంచుతున్న నిన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులతో చేతులు కలుపుతాను. పిచ్చివాడ, నువ్వన్న పోలీసులనే వాటాదారులుగా చేసుకుని ఈ అడవిలో నే పరిపాలన సాగిస్తాను. నే చెప్పిన దానికి ఊ అంటావా లేక ఊబిలో పడి చస్తావా? వాడి పెళ్ళ మోసుకోండి, దాన్ని కూడా వేసి.
యువర్ ఆనర్, ఈ శాంభవి తన సాటి గిరిజనుడైన జమలయ్యను చంపటానికి కారణం కేవలం ఈమెకు దాసుతో ఉన్న అక్రమ సంబంధమే. అబద్ధం. అబద్ధమో నిజమో ఈ సాక్షిని విచారించండి యువర్ ఆనర్. అవును సార్, ఈ శాంభవికి దాసుతో అక్రమ సంబంధం ఉన్నమాట నిజం సార్. స్త్రీ జాతే తల వంచుకునేలా చేసిన ఈ హంతకురాలు క్షమార్హురాలు కాదు. ఈమెకు ఎంతటి కఠిన శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి యువర్ ఆనర్. అక్కడితో ఆపేస్తే నేను ముద్దాయిగానే మిగిలిపోతాను. తర్వాత జరిగింది నేను చెప్తాను బాబు. నీకు ఆ శాంభవికి అక్రమ సంబంధం ఉందని, అందుకే అది మొగుణ్ణి చంపిందని దాన్ని జైల్లోకి నెట్టించాను. మరింత తెలిసాక నువ్వు ఊరికే ఉండవు కదా. అబ్బో రెచ్చిపోతున్నాడు. నువ్వు బాబుని తీసుకుని పారిపో. సంధ్య, దేవతలాంటి శాంభవిని పతిత అన్నందుకు భగవంతుడు నీకు విధించిన శిక్ష. వెళ్ళు సంధ్య, జైలుకు వెళ్ళి శాంభవిని క్షమాపణ అడుగు. ఆయన ఆఖరి కోరిక తీర్చాలని, క్షమించమని అడగాలని 14 ఏళ్లుగా ఎన్నో సార్లు జైలుకు వెళ్ళాను. కానీ శాంభవి ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ఈ నిజం నీతోనైనా చెప్పుకోగలిగినందుకు మనసు తేలిగ్గా ఉంది బాబు. వస్తాను. నిజం తెలియక నీ మీద కోపంతో పిచ్చిదాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించొదినా. అంత మాట అనుకోదినా. అమ్మా, నీ పసుపు కుంకాలను తుడిచేసి అత్తయ్య 5వ తనాన్ని మట్టిలో కలిపిన ఆ మానవ మృగాలు చీల్చి చెండాడి. ఇన్నేళ్లుగా మీ గుండెల్లో రగులుతున్న మంటను నేను చల్లారుస్తాను. ప్రసాద్, మాకు పూర్తి ప్రసాదం ఎప్పుడూ అందుతుంది. ఇంకొక 4 రోజులు పట్టచ్చు. కాద్రాజీ, గంజాయిలో వస్తున్న డబ్బంతా పెట్టాం. ఇప్పటికి 1 కిలో బంగారం కూడా రాలేదు. ఆ మూర్ఖుడేమైనా మోసం చేస్తున్నాడేమో. వాడిప్పుడు కాద్రాజీ వశమై ఉన్నాడు. వశమైతే మనకేంటంటే నా టెంకే, మనకు కావాల్సింది బంగారం గానే. కుక్కలా మరొక్కు. రఘోజీ, శాంభవి గతం చెప్పింది. కష్టాలు మీకు స్వాగతం చెగుతాయి. అదేడు బాబు, గేదాడి వెళ్ళిపోతున్నా, కొంప మునిగిపోద్ది. ఎవరి కొంప? పులి తినేస్తుంది. పులిని నేనే తింటాను. అయ్యో, అలా చూస్తారేట్రా. Thank you.
భయపడ్డావా? చీకటి వ్యాపారం చేసే మీకుంటుంది భయం. మానవ మృగాలను కొట్టి వచ్చినంత మాత్రాన బెదిరిపోవడానికి మేము బంతి పువ్వులు అమ్ముకునే చిల్లర వ్యాపారులం కాం. తెలుసు, మీరు మృగాలని నగరూప రాక్షసులని నాకు బాగా తెలుసు. ముసలి సింహం రాజా రాజా కాదు. కన్న తల్లి చెప్పిన గతం విని కడుపు రగిలి వచ్చిన శాంభవి కొడుకుని ఏ విషయం ప్రభుత్వానికి చెప్పకూడదని నా తండ్రిని చంపారు. ఆ విషయం ప్రజలకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవసరమైతే మీ ప్రాణాలు తీసి మాయల పకీరులాగా చిలకలో దాచామనుకున్నావా? మా ప్రాణాలు పుట్టుక్కున నీ చేత్తో నురివేయడానికి ఈ ఒక్క చెయ్యి చాలు మీ ఇద్దరిని వల్ల కాటి పంపడానికి. ఏమిటిదంతా? ప్రొహిబిటెడ్ ఏరియాలో మీరెందుకు వచ్చారు? అమ్మా టైముకి వచ్చావు. ఈ లోపల పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఈ బిల్డింగ్ లో అక్కడ వ్యాపారం చేస్తారు. నా కళ్ళు బ్రహ్మా రామా రామా, ఈ బిల్డింగ్ ని మేము ఫస్ట్ టైం చూడడం. యు బ్లడీ రాస్. What's going on here? Aya, idi pululu sancharinche pradesham. Ee kuraadu ee area loku vachadani aa kattelu kotte vaallandu. No, vaallu kattelu kotte vaallu kaadu, rowdilu. Nannu cheppanistava leda? Look, atanni cheppanivandi. Vaallandari saayamu teesukuni itanni kaapaadalani me vacham. Aaru cheppe mukka nijavenandi, anduku nene saachyamandi. Nakka, ee dokka chirugipothundi. Sir, loopale unda nenu chupistanu. Naa thorandi. చూడండి, ఇవన్నీ స్టఫ్డ్ యానిమల్స్. ఇది హెరాయిన్, అది చరస్. వీళ్ళు ఇక్కడ ఇవన్నీ దాచి దొంగ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇదెక్కడి అపవాదం? ఇప్పటి వరకు ఆయన ఆంగ్లంలో చెప్పిన దానికి ఆంధ్రంలో అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. యు రాస్కల్. వెయిట్, మగ్లింగ్ ఇక్కడ జరుగుతుందన్న మాట నిజం. బట్ హూ ఇస్ ద బ్లాక్ షీప్? హీ ఇస్ ద బ్లాక్ షీప్. ప్రాణాలకు తెగించిన ఈ టైగర్ జోన్ దాటి వచ్చింది వీళ్ళ చీకటి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి. మీరు నాకు అనుమతి ఇవ్వండి, వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే. సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నామని గుర్తుంచుకో. మీరు ఒక ఐఎస్ పాస్ అయిన వ్యక్తితో మాట్లాడుతానని తెలుసుకోండి. సో వాట్ మిస్టర్? మా కాల్సిన ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక్కడ స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారనేది. నేను చెబుతాను నైని. చెప్పు. ఇదంతా చేస్తున్నది కొండవీటి దొంగ. ఈ పక్కగా వెళ్ళటం నేను చాలా సార్లు చూశాను నైనా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో తెలిస్తే ఇంతమంది బోలితులకి డబ్బు ఇవ్వడం ఎందుకు? నా టెంకే సార్. కొండవీటి దొంగ స్మగ్లర్ కాదు, వీరే స్మగ్లర్, వీరే గ్యాంగ్స్టర్, వీరే లోఫర్. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ సార్. నో నో నో, ఫారెస్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ని రెప్పించిన పెద్ద మనుషులు వీళ్ళు. హౌ కెన్ యూ సే దే ఆర్ స్మగ్లర్స్? మిస్ రెడ్డి గారు. Yes sir. Lock and seal this building properly. Okay sir.